జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో సిద్ధం 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 అని చెప్పి బ్యానర్ లేపించాడు, ఎలక్షన్ కోడ్ రావడంతో అవి తీసేయడం జరిగింది. ఆయన అసలు దేనికి సిద్ధం అనుకోవాలంటారు? ఇంటికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. ఇంటికి వెళ్తానికి సిద్ధమయ్యి ముందుగానే దాన్ని ఊహలు ఆయన కళ్ళ వచ్చేస్తాను. ఇవన్నీ వచ్చేసి నేను సిద్ధమా సిద్ధం అనే దానికి ఇంటికి పోవటానికి సిద్ధం. ఇంకంతే కాదు, నేను యుద్ధానికి సిద్ధం అంటున్నాడు. యుద్ధం ఎవరితో చేయబోతున్నాడు అంటారు? వాడి బొందాడి సిద్ధం. యుద్ధం వస్తే అన్ని కూల్ చేసేది వాడే, కానీ వాడిద్దానికి వాడేట మనిషి వాడు దాని అర్హుడు కాదు కదా. యుద్ధం అంటే అది ఎదటపడి చేసేవాడే యుద్ధం అనేవాడు. వీడంతా దొంగ ముండా కొడుకు దొంగ పనులు తప్పితే వీడి వల్ల ఏమైంది? వీడి వల్ల ఏమి కాదు. లేదు, ఒంటరివాడిని చేసి నా మీద దాడికి వస్తున్నారు అందరు కలిసి అంటున్నాడు కదా. అసలు నిజంగా ఒంటరివాడేనా జగన్మోహన్ రెడ్డి? వాడికి ఒంటరివాడేంది ఎట్ట అవుతారు? వాడికి ఎంతమంది ఉన్నారు సలహాదారులు? వాడు ఒంటరిగాడా? ఒంటరిగాడు ఎందుకు? వాడు ప్రతి ఒక్క ఊరికి ఒక ట్రూప్ను పెడతాడు, రౌడీలను పెంచాడు, రౌడీలు ఉన్నారు వాడి చుట్టూ. వాళ్ళే వాళ్ళ చేసుకొని వాలంటీర్స్ మొత్తం మా జనమే అని అంటున్నారు కదా వాళ్ళే. ఈ వాలంటీర్స్ అని ఉన్నప్పుడు వీడికి ఒంటి ముడి చెట్టు అవుతాడు? వాళ్ళని పట్టుకొని ఏదో నేను డబ్బులు పంచి నేనే కలుస్తాను నేనే వస్తాను అని చెబుతూ వెళ్తూ ఉన్నాడు వాడు. వాడట ఒంటరిగాడు అవుతాడు? మరి చూస్తే కనుక వాళ్ళందరూ ఒక గుంపుగా వచ్చారు. పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరగబోతుంది. నేను పేదల పక్షాన, నేను పేదవాడిని అంటున్నాడు కదా. ఆయన పేదవాడా? బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, తాడేపల్లి ఒకటి, ఇన్ని ఉండి ఇతర దేశాల్లో మొత్తం లండన్ ఏది అక్కడికి మొన్న తరలించాడు డబ్బంతా. వాడు పేదవాడా? కంట్రీలో తీసుకొని వెళ్ళి వాడు డబ్బు అంతా ఆడబెట్టి వాడు ఏదేదో డబ్బుతో కొనాలనేది వస్తున్నాడు. డబ్బులు దౌర్జన్యాలు. వాడు ఎటువంటి గాడు అవుతాడు? దౌర్జన్యాలు. దౌర్జన్యాలు అంటే కనుక చేస్తుంది ఈ ప్రతిపక్షం వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు నా మీద, పేదల మీద దౌర్జన్యం చేస్తున్నారు. రేపు గెలిస్తే కనుక మీకు సంక్షేమ పథకాలు కూడా రావు. ఇయ్యేగా జగన్మోహన్ రెడ్డి చెబుతుంది. మరి కరెక్టే చెబుతున్నారు. నమ్మేవాడు కూడా నమ్ముతారులే, కానీ 90% వాళ్ళు నమ్మేవాళ్ళు లేరు. ఏదో ఒకసారి వస్తే మన బాగా చేస్తాడని ఎవరికోళ్ళని నమ్మి వేసాం. వేసినందుకు బాగా ఫలితం అనుభవిస్తున్నాం. ఇది ఈయన జీవితంలో ఈయన రాడు, ఇక రాకపోడు కూడా. ఇక ఇంతటితోటి అయిపోవటం వేడు. ఏంది అసలు 175కి 175 గెలుస్తాం నా వెంట్రుక పీకలేరు అనే స్థాయి నుంచి ఇప్పుడు ఆ పైన దేవుని నమ్ముకున్నాను కింద మిమ్మల్ని నమ్ముకున్నాను అనే స్థాయికి ఎందుకు వచ్చారంటారు మరి ఆయన? ఆయన అంత నమ్మకం అన్నీ వస్తాయి అనుకునేవాడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మార్చి మార్చి పెట్టుకోవటం ఎందుకు? ఊళ్ళల్లోకి వస్తున్నారు ఉండ ఎమ్మెల్యే, వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళని? మీరు ఫలాని ఈ పని చేసి పెట్టారని చెప్పండి. ఈ రోడ్డు వేశారా? ఈ పంపు వేశారా? ఏమేశారని మీకు మీకు వెయ్యాలి ఓట్లు అని ఇళ్ళకాడికి వస్తే తరిమి కొడుతున్నారు సిపిళ్ళుతో వాళ్ళని. సంక్షేమ పథకాలన్నీ అమలు చేసావు అంటున్నారు కదా. ఆ సంక్షేమ పథకాలు లోగడా కూడా వచ్చినాయి. ఈయన ఇచ్చేది ఏంది? ఈయన దానికి ముసుగులో పెట్టి 3000 ఇస్తానని 5250 పెంచుకుంటా పోయి ఒక్కొక్కడికి ఎంత నష్టం వచ్చింది ఇప్పుడు? ఈ 4-5 సంవత్సరాల్లో 3000 కాడికి వస్తే ఎంత వస్తాయి ఒక్కొక్కడికి? ఇప్పుడు ఎంత వచ్చినాయి? ఇదంతా నష్టపోయినట్టేగా. ఇప్పుడు చెప్పిన మాట మారినాడుగా. ఇంకా వాడు ఎక్కడ చేశాడు? లేదు, ఇప్పుడు పింఛనీ డబ్బులు ఉన్నాయి. పింఛనీ డబ్బులు ఇంటింటికి తెచ్చిస్తున్నాను, అంతవరకు కూడా తెచ్చిచ్చారు. ఇప్పుడు పోగలిగిన వాళ్ళు పోయి తెచ్చుకునేదానికి తప్పే ఉంది? అదే డబ్బులు తప్పేం కాదు కదా. పోలేని వాళ్ళకి అందరూ తెచ్చిచ్చారు. వాళ్ళు వాలంటీర్స్ పెట్టి దేశాన్ని నాశనం చేయడానికి తప్పితే ఒక్కొక్క వాలంటీర్స్కి 5000 ఇచ్చి ఊరికి ఎంత నష్టం, ఒక్కొక్క సంవత్సరానికి వచ్చి ఎంత నష్టం వస్తుంది? అదే పంచాయతీ పరిధిలోది ఏదన్నా డెవలప్ చేసుకుంటే ఎన్ని రోడ్లు బాగుపడతాయి, ఎంతమందికి మేలు జరిగింది. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వల్ల నష్టమే అంటారు, కానీ లాభం లేదంటారా? చాలా నష్టం. అసలు ఒక నెలకు వచ్చి ఎంత అవుతుందండి? ఒక పంచాయతీ ఉంది, ఒక పంచాయతీకి వచ్చి లోగడ ఎంత ఖర్చు, ఇవాళ ఈ ఉద్యోగస్తుల మొత్తానికి ఎంత ఖర్చు, ఇదంతా ఉంటే అసలు ఊళ్ళో అనేది చెత్త పని వేయటమేందండి? ఇప్పుడు అదే డెవలప్లో వాళ్ళకి ఇచ్చే జీతాలు కొంతమంది ఉండే ఆ జీతాలు ఇచ్చుకుంటే జనం మీద పడతాయి డబ్బులు. ఇప్పుడు ఇవన్నీ మా మీద పెడుతున్నాయే కదా. పన్నులు ఉన్నాయి, పన్నులు కరెంటు బిల్లే ఉంది. బిల్లుంటే 200 వచ్చేది లోకడ. ఇవాళ 1000 రూపాయలు బిల్లు కడుతున్నాను నేను. నాకు 800 నెలకు వస్తున్నాయి ఎక్స్ట్రా. ఆ లెక్కన సంవత్సరానికి ఎంత అవుతుంది? 9000 వస్తుంది. సంవత్సరానికి మీరు 9000 అంటున్నారు. ఆయన ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల దాకా లబ్ధి చేకూర్చాను నేను అంటున్నాడు కదా. అందరికి రావు కండి అయ్యే. అయ్యోడ దానికి సంబంధించిన వాళ్ళకే వస్తాయి. అది అందరికి కూడా రావట్లేదండి, వాళ్ళు కూడా చెబుతున్నారు. ఇప్పుడు నాకైతే ఏ సంస్థ రాదు. ఇప్పుడు మామూలుగా నాది పొలం పోయింది, మొన్న రాశాం మొత్తం నష్టపరిహారం అని ఇచ్చాం, రాపిచ్చాం మొత్తం ఇచ్చా. ఇవాళకి నష్టపరిహారం సంక్రాంతి జనవరి నెలలో ఇస్తానన్నాడు. ఇవాళ ఇది ఏ ఏమో ఇది మార్చి నెల, ఇవాళకి రాలా.
ఇంకా ఈయన ఎన్నికలు కోడిపడింది. ఈయన ఇచ్చేదేంది, నేను దాదాపు నేను 10 ఎకరాలు పొలం వేస్తా, నాకు దాదాపు 8 లక్షలు పెట్టా, 8 లక్షలు నష్టపోయా, కనీసం ఎంతో కొంత వచ్చాయిగా, అది ఇవ్వాల. ఇంకేం చేస్తారు? అదేంటండి, అసలు ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు ఇచ్చేస్తున్నాం మేము ముందుగానే, అలాగే చూస్తే అనక నష్టపరిహారం కూడా మేము త్వరితగతిన ప్రకటించేసాం మేము అన్నాడు కదా ఆ రోజు. ప్రకటించితే ఎవరికైనా ఈ గ్రామంలో ఒక్కళ్ళకు కానీ ఒక్కళ్ళు కానీ వచ్చినాయి ఏమని అడగమను. లేదు, ఈయన ఇంకా 2000 వేయాలి మొన్న, ఈయన ఇలా మోడీ డబ్బులు 2000 వచ్చినాయి మొన్న, ఈయన ఇలా ఈయన వేసినైతే దానికి దానికి ఆ 2000కి ఈ 2000 కొంచెం జతపరిస్తే కొంచెం ఏదో ఇప్పుడు ఒక చేను వ్యవసాయానికి ఇప్పుడు మిషన్లకి నిమిత్తం ఎకరానికి 8 నుంచి 9 అవుతున్నాయి. ఇప్పుడు ఆయన ఏదైనా ఇచ్చినైతే వాటికి వర్తించాయి. ఆయన ఇవ్వడా ఎక్కడ తెచ్చి పెడతాం రైతు? మనం స్వయం పోయినసారి పంట తీసుకోకపోతే వర్షాలు మొత్తం పోయినాయి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వర్షం అంటున్నారు, మళ్ళీ తినేదే లేదు, మందరం మందు బుట్లు పెట్టుకుని తాగాల్సింది రైతుగా. చంద్రబాబు వస్తే కరువు, నేను వస్తే వానలు అంటున్నాడు కదా, మరి అందుకే పడుతున్నాయి వానలు. మరి ఈ వానలు నష్టానికి కానీ లాభం కాదు కదండి ఈ టైము. అదే చంద్రబాబు టైం అయితే మేము ప్రతి ఒక్కటి మా గ్రామంలోనే మేము ప్రతి ఒక్కటి ఒక్కొక్కళ్ళకి వచ్చి 4 లక్షలు 3 లక్షలు మేము పొలం వేసిన వాడికి వేసినట్టు డబ్బులు మిగిలిని ఇవాళ ఒక్కడికై ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి 4 లక్షలు లాస్ వచ్చింది, మిగలాల్సింది లాస్ వస్తుంది. ఇంకా ఏ రైతు తట్టుకోలేడు దీని గురించి. ఈయన ప్రభుత్వం అనేది ఇక వద్దండి మాకు. ఎందుకంటారండి, ఆయనే మళ్ళీ నేనే వస్తాను 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు కదా. ముఖ్యమంత్రి ఆయన అనుకుంటాడు సరిపోయింది, నేను కూడా అనుకుంటా ఎమ్మెల్యేలు కావాలని అవుతానా? వాడికి లేదు కది. ఆయన అసలుకి సామాన్యులకి నేను ఇస్తున్నాను, లారీ డ్రైవర్లకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాను, నాది సామాజిక న్యాయం అంటే ఓ పక్కన. సామాజిక నాయకం ఇచ్చేవాడు అయితే ఇప్పుడు ఉండవు ఎమ్మెల్యేలకే, వాళ్ళకి వేయొచ్చు సీట్లు, మళ్ళీ ఇక్కడ నుంచి మార్చి ఇంకోటికి వేయటం ఎందుకు, ఆడ నుంచి వేయడం ఎందుకు? ఊళ్ళలో వస్తే చీపురు తీసుకుని ఆడవాళ్ళు ఎమ్మనబడ్డారు. అవును, వాళ్ళు చెబుతున్నారు కదా సంక్షేమ పథకాలన్నీ ఇచ్చామంటున్నారు కదా, అప్పుడు ఇప్పుడు మళ్ళీ గెలిపించండి రోడ్లు వేస్తాం అంటున్నారు కదా. మరి ఒక్కసారి నమ్మినందుకే అయిపోయారు, ఇంకేమి ఇస్తారండి? ఎక్కడ ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఊళ్ళో 10% ఒక 20% ఇచ్చారనుకో, ఒక 80% ఈయన వాళ్ళు ఉన్నారు. నేను ఇచ్చానని 20% అనుకుంటే ఎట్లా కుదిరితే? నువ్వు అనుకుంటే సరిపోదు కదా. మరి ఎందుకు రాలేదో ఏందో వాళ్లే చెబుతున్నారు, ఇప్పుడు నాకైతే ఏం రావు, అందుకని నాకు తెలియదు ఆ విషయం. సరే ఇవన్నీ తీసి పక్కన పెడతాను, జగన్మోహన్ రెడ్డి నేను ఒంటరి వాడిని అంటున్నాడు కదా, నిజంగా ఒంటరాడు అయ్యాడు అంటారా? ఒంటరోడు కాకి ఇట్టాటోడు ఏమవుతాడండి? చెల్లిని బాబాయిని గొడవలతో చంపించాడు, చెల్లెల్ని అమ్మని తరివేశాడు పక్క రాష్ట్రానికి, ఇంకేటి ఒంటరి గోడ అంటే ఎట్టవుతాడు? అంటే నేను ఒంటరిని నేను మిమ్మల్ని నమ్ముకున్నాను అనేది ప్రధాన అస్త్రంగా వాడుతున్నాడు కదా. తల్లి చెల్లిని చూడనాళ్ళు ప్రజల్లో ఏం చేస్తారండి? ఇన్ని ప్రజలు కూడా ఎవడో వీడికి ఓటేసేవాడు లేడు, వీడు పులివెందులనే ఓడిపోబోతున్నాడు, ఇంకా వీడికి లేదు. ఎందుకని అంటారు పులివెందులు అంటే? ఇప్పుడు వైఎస్ షర్మిలా గారు ఏమో కడపలో నుంచి ఉంటున్నావు అంటున్నారు, మరి సునీత గారు కూడా నా రాజకీయ భవిష్యత్తు త్వరలో ప్రకటిస్తానంటున్నారు, మరి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? చాలా, ఎందుకంటే వాళ్ళ బాబాయిని చంపటాన పోయినసారి నారాల రక్త చరిత్రని చంద్రబాబు మీద పెట్టాడు, జనం నమ్మారు అందరూ అయాల. ఇవాళ అందరూ పక్కాగా బయటపడిపోయింది, అంతా చంపించింది ఇతనే, ఇంకెతనకు ఓట్లు వేసేదేంటి అనే దానికి అక్కడ కడప వాస్తువులే చెబుతున్నారు. అందువల్ల షర్మిళ నుంచుంది, ఏ నుంచున్నాడు అట్లాంటప్పుడు, ఇక తెలుగుదేశం ఉంటుంది, తెలుగుదేశం లబ్ధి పొందింది, తప్పనిసరిగా తెలుగుదేశం కలిసిద్ది అక్కడ. మరి ఓవరాల్గా చూస్తే మళ్ళీ అక్కడ కడప ఎంపీ సీటు అవినాష్కే ఇచ్చాడు కదా. అదే కదా, మరి వాడు వాళ్ళిద్దరు కలిసి చేసింది వాళ్ళ బాబాయ్నే, ఇంక మరి చేయకుండా ఎట్టుంటాడు, వాళ్ళ మనిషే కదా వాడు. ఇంకా దాని గురించి తేటతెల్లం అయిపోయింది, ఇంకా చంపించాడని అక్కడే తెలిపోయింది మనకి, ఇంకెవరో చెప్పారు అక్కడ. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వాళ్ళలో ఇప్పటి వరకు దాదాపు ఒక 80 మంది 90 మంది మీద తీవ్రమైన నేర ఆరోపణలు ఉన్నాయి, మరి అలాంటి వ్యక్తులకు ఎందుకు సీట్లు ప్రకటించాడు అనుకోవచ్చు అంటారు? ఏరేమంది దడిపించే దయపెట్టే రౌడీలు, మొత్తం వాళ్ళు ఒక రౌడీలు బ్యాచి, వాళ్ళైతేనే గెలవగలుగుతారు, డబ్బులతో కొనేస్తాను వాళ్ళు. వాళ్ళు దౌర్జెండాలు చేసి మామూలుగా బూతుల్లో టిక్కెట్లు ఓట్లు వేయకుండా ఉంచుతాము, ఇట్లా దౌర్జన్యం చేయాలని ఒక మనిషి అది ఒక మైండ్తో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ మైండ్ అనేది ఇక కుదరదు, ఎక్కడికక్కడ తిరుగుబాటు ఫుల్గా అయిపోయింది. ఎక్కడ ఉద్యోగస్తులు కానీ మన మామూలుగా వ్యవసాయదారులకు కానీ కూలీలు కానీ ప్రతి ఒక్కళ్ళకే వాడి వల్ల నష్టమే వచ్చింది. మరి కూటమి హిట్ అవుతుంది అంటారా? సూపర్ హిట్, సూపర్ హిట్, ఇట్లో కూడా మామూలు హిట్ కాదు, సూపర్ హిట్. కలిసినట్టే ఎలక్షన్ కూడా పని లేదనమాట. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒకటయ్యి నా ఒక్కడి మీద దాడి చేయడానికి వస్తున్నాడు అంటున్నారు కదా. ఒక రాక్షసుని సంహరించాలంటే దేవతలు కూడా ఒకటయ్యి చేశారండి లోకడా కూడా. అదే టైపులో ఇప్పుడు ఒక రాక్షసుడు, ఈ రాక్షసుని సంహరించాలంటే ఈ దేవతలందరూ కూడా
మొత్తం ఒకటి అవ్వాల్సిందే, తప్పదు. ఒకడికొకడగా ఇడిగా చేయాలంటే చేయలేరు. అందుకని ఒక రాక్షసుడు పోవాలంటే ఒక దేవతలందరూ ఒకటి అవ్వాలి అనే కాన్ఫిడెన్స్ తోటి వచ్చి ఈయన్ని సంహరించడానికి సిద్ధమయ్యారు.